ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మరియు యెహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగ చేయును. ఈ వచనంలో సమృద్ధి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయమందు సమృద్ధి అనే ఈ మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం, నీకు సమృద్ధిగా మేలు కలగ చేయును అనే మాటను. సమృద్ధి అయిన మేలు అనే మాట ఈ వచనంలో వ్రాయబడి ఉంది. దేవుడు మనకు సమృద్ధిగా మేలు కలగ చేయాలని కోరుతూ ఉంటున్నాడు. మన జీవితంలో ప్రభువు ద్వారా మేలు పొందాలి అంటే మనము ఎలాగూ ఉండాలి? రోమీలకు రాసిన పత్రికలో 8:28 వచనంలో వ్రాయబడి ఉంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని వ్రాయబడి ఉంది. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుతుంది అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఎవరికి మేలు కలుగుతుంది? దేవుణ్ణి ప్రేమించే వారికి. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు మేలు కలగజేస్తాడు. మనం ఇంకా ఎక్కువగా ఆ ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు సమృద్ధిగా ఆయన మనకు మేలు కలగజేస్తాడు. మన జీవితంలో సమృద్ధిగా ప్రభువు ద్వారా మేలు పొందాలి అంటే ఎంతో ఎక్కువగా ఆ ప్రభువుని మనము ప్రేమిస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రభువుని ప్రేమిస్తూ వచ్చిన వాళ్ళు కొందరుంటూ వచ్చారు. దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు కీర్తన 18:1 దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. దావీదు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, దావీదు దేవుణ్ణి ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉంటా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా తన జీవితంలో యెహోవా నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టాలి అని చెప్పి ఆశించినట్లుగా దినవృత్తాంతములు 2:6-7 వ్రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలని చెప్పి ఆశించి ఏం చేశాడు అంటే, ఆ మందిరం యొక్క నిర్మాణం కొరకై అవసరమైన బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుమును, ఇంకా రాళ్లను తాను ప్రయాసపడి సంపాదిస్తూ వచ్చాడు, సమకూరుస్తూ వచ్చాడు. కష్టస్థితిలోనే ప్రయాసపడి మందిరం యొక్క నిర్మాణం కొరకై అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా సమకూరుస్తూ వచ్చాడు.
आधा दावीद देवि प्रेमिते व्यक्ति देवन याम घनता को मंदरा कटाजे आशंकी आ मंदर निर्माण को अवसर मैं वाटन तन ए प्रयासपड़ समकूरता वच्चा अदे रीति दावीद कुमार सुलोमोन देवि प्रेमिते व्यक्ति उक्य वाईबड़ी రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనములో ఆ మాట ఉంది. సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను అని చెప్పి ఈ సొలొమోను యెహోవా యందు ప్రేమను ఉంచిన వాడుగా అంటే దేవుని ప్రేమించినటువంటి అనుభవం కలిగిన వాడుగా తాను కూడా యెహోవా నామ ఘనత కొరకు మందిరము కట్టాలి అని చెప్పి తీర్మానం చేసుకుంటా వచ్చాడు. దినవృత్తాంతము 2వ గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనములో ఆ మాట రాయబడి ఉంది. దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరం కట్టాలని తీర్మానం చేసుకున్నాడు. చేసుకున్న ఆ విధంగా దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరాన్ని కడతా వచ్చాడు. ఈ ఇద్దరు దేవుని ప్రేమించిన వారుగా ఉన్నారు. దావీదు దేవుని ప్రేమించాడు, అలాగే దావీదు కుమారుడైన సొలొమోను కూడా దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరం కట్టాలని చెప్పి ఆశించి అవసరమైన వస్తువులన్నిటినీ ప్రయాసముతో సమకూరుస్తా వచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడైన సొలొమోను నాకు మందిరాన్ని కడతాడని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే ఆ బాధ్యత సొలొమోనుకు అప్పగించాడు. ఇప్పుడు సొలొమోను కూడా దేవుని ప్రేమించే అనుభవం కలిగి దేవుని ప్రేమించే వ్యక్తిగా దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరం కట్టాలని చెప్పి తీర్మానం చేసుకుని ఎంతో ప్రయాసముతో తాను మందిరాన్ని కడతా వచ్చాడు. గమనించండి, ఈ ఇద్దరు ప్రభుని ప్రేమించే వారిగా వారు కలిగి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని వాళ్ళు చేస్తూ వచ్చారు. దావీదు యొక్క పని ఏంది? దేవుని యొక్క మందిర నిర్మాణ విషయాల్లో దావీదు యొక్క బాధ్యత, దావీదు యొక్క పని ఏంటంటే అవసరమైనటువంటి సామాగ్రి అంతా, వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, రాళ్ళు ఇవన్నీ కూడా సమకూర్చే పని దేవుడు దావీదుకిచ్చాడు. దేవుడు తనకిచ్చినటువంటి పనిని, దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ పనిని నమ్మకంగా తాను ఏం చేస్తూ వచ్చాడంటే చేస్తూ వచ్చాడు. అలాగే సొలొమోను యొక్క పని ఏంది? మందిరాన్ని కట్టే పని. దావీదు పని ఏమో మందిరానికి అవసరమైన వాటన్నిటిని సమకూర్చే పని. సొలొమోను పని ఏమో మందిరాన్ని నిర్మించే పని. సొలొమోను కూడా దేవుని యొక్క మరి పనిని, దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ వచ్చాడు. పిల్లలు, వీరిద్దరు కూడా ప్రభుని ప్రేమించేవారిగా ఉండి వారికి ప్రభు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని వారు నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చారు, నమ్మకంగా జరిగిస్తూ వచ్చారు, ఆ పనిని నమ్మకంగా చేస్తూ వచ్చారు. ఈనాడు మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించేవారము అని మనం ఎప్పుడు పిలువబడతామంటే, దేవుడు మనకు ఏ పని అయితే అప్పగిస్తూ ఉన్నాడో, ఏ పరిచర్య అయితే అప్పగిస్తూ ఉన్నాడో, ప్రభు అప్పగించిన పరిచర్యను, ఆ ప్రభు యొక్క పనిని నమ్మకంగా, శ్రద్ధగా, ఆసక్తిగా మనము చేస్తూ ఉన్నప్పుడే ప్రభువుని మనం ప్రేమించేవారము అని పిలువబడతాం. ప్రభుని ప్రేమించే వారంగా మనం ఉన్నప్పుడే ప్రభు ద్వారా మేలు పొందుతాం. ఎక్కువగా ప్రభుని మనం ప్రేమిస్తూ ఉంటే ప్రియులారా, సమృద్ధిగా ప్రభు ద్వారా మనము మేలు పొందుతాం. కాబట్టి ఈనాడు ప్రభువుని ప్రేమించేవారము అని మనం పిలువబడాలంటే మనం ఏం చేయాలా? ప్రభు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రభు పని అప్పగించాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పరిచర్య ఉంది, ప్రతి ఒక్కరికి పని ఉంది.
ప్రియులారా, మన జీవితంలో ప్రభు యొక్క పనిని మనం జరిగించే వారంగా ఉండాలి. ఈ తెనాలి ప్రాంతంలోనే ఒక గ్రామంలో ఒక మందిరం ఉంది. అక్కడ సేవకులు కూడా ఉన్నారు కుటుంబముగా. ఆ మందిరంలో, మరి పూరి మందిరమే అది, కొంచెము మందిరాల ముందు ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది. అలాగే సేవకులు ఉండేదానికి పూరి ఇల్లు కూడా ఉందన్నమాట చాలా కాలం క్రితము. మరి ఆ సంఘములో ఒక సహోదరి వృద్ధురాలు ఉండేది. ఆ సహోదరి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చేది, ప్రతిరోజు ఉదయాన్నే ఆ మందిరం దగ్గరకు వచ్చేసి పులవడ చీపురు తీసుకుని మందిరం చుట్టూ ఆ కాంపౌండ్ అంతా ఊడ్చేది. ప్రతిరోజు ఆ పరిచర్య చేస్తూ వచ్చేదన్నమాట. ఆ విధంగా ఆ సహోదరి ప్రభు యొక్క పనిలో నమ్మకస్తురాలుగా ఉంటా వచ్చింది. అదే రీతిగా మన జీవితంలో కూడా ప్రభు యొక్క పని విషయాలు ఆసక్తి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఇలా దేవుని యొక్క మందిరములో మరి ఓడోడు ఒక పని, అలాగున ఎన్నో పరిచర్యలు ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఇతరులకు ప్రభువుని గురించి చెప్పి వారిని మందిరానికి నడిపించేది కూడా ప్రభు యొక్క పరిచర్యే. రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ కొరకే భారంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేది కూడా ప్రభు యొక్క పని. రక్షణ పొందిన వారు ఎవరైతే ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారో వారు ఆత్మీయంగా బలపడేదాని కొరకు వారి నిమిత్తమై భారంతో ప్రార్థన చేయడం కూడా ప్రభు యొక్క పని. ఇలాగ మన జీవితంలో పిల్లరా ప్రభు యొక్క పనిలో నమ్మకంగా ప్రయాసపడుతూ ఉండాలి. ఆ విధంగా మనం ప్రభు యొక్క పనిని నమ్మకంగా జరిగించినప్పుడే ప్రభుని ప్రేమించే వారంగా మనం పిలువబడతాం. ప్రభుని ప్రేమించే వారికి, అధికంగా ప్రభుని ప్రేమించే వారికి ఆయన సమృద్ధిగా మేలు కలగజేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క పనిని మనము ఎంతో శ్రద్ధతో చేసేవారంగా ఉండాలి. దేవుని యొక్క మందిరానికి రావడం కూడా ఒక పని. చాలాసార్లు దేవుని యొక్క మందిరానికి వచ్చే ఈ పనిని ఏం చేస్తామంటే చాలా నిర్లక్ష్యంగా చేసేవాళ్ళంగా ఉంటాం. 10:30 ఆరాధన అంటే కొంతమంది 11 గంటలకు వస్తారు, కొంతమంది 11:30కి వస్తారు. అట్లా పని చేస్తూ ఉన్నావు, మంచిది, మందిరానికి వస్తున్నావు, మందిరానికి రావడం ప్రభు యొక్క పరిచర్యే. అయితే ఈ పరిచర్య ఎలా చేయాలా? శ్రద్ధతో చేయాలా, నమ్మకంగా చేయాలా? నమ్మకంగా చేయడం, శ్రద్ధతో చేయడం అంటే ఏంది? 10:30 ఆరాధన అంటే 10:30కి రావడం. అక్కడ ప్రభు యొక్క పని చేస్తూ ఉన్నావు కానీ చేయవలసిన విధానంలో చేయకుండా ఉంటున్నావు. ప్రభు యొక్క పనిని చేయవలసిన విధానంలో చేసినప్పుడే, నమ్మకంగా శ్రద్ధగా చేసినప్పుడే మనం ప్రభుని ప్రేమించేవారం అని పిలువబడతాం. ఆ విధంగా ప్రభుని ప్రేమిస్తూ అధికంగా ప్రేమించినప్పుడే ప్రభు ద్వారా మనం సమృద్ధిగా మేలు పొందుతాము. కాబట్టి ప్రభు మనకు మేలు చేయాలంటే, సమృద్ధిగా మనకు మేలు చేయాలంటే మనము ఎక్కువగా అధికంగా ప్రభుని ప్రేమించాలి. ప్రభుని ప్రేమించడం అంటే మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు యొక్క పరిచర్య, ప్రభు యొక్క పని ఎంతో శ్రద్ధతో, నమ్మకంగా, ఆసక్తితో మనం చేయాలి. ఈ విషయాల్లో మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ప్రభు యొక్క పరిచర్య విషయాల్లో ఎక్కడ మనం అపనమ్మకస్తులంగా ఉంటున్నామో, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నామో, ఎక్కడ ప్రభు యొక్క పరిచర్యను అశ్రద్ధ చేస్తూ ఉన్నామో, ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది.